పెద్దిరెడ్డి గారు ఏం చెప్పారు, యాస్టిస్ గా కమిటీలో కూడా అదే రిపోర్ట్ వచ్చింది. సో అసలు దీనిపైన మీరు ఏమంటారు? వీళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, వాళ్ళు రాశారండి. ఇది జిఎన్ రావు రిపోర్ట్ కాదు, జిఎన్ జగన్ రిపోర్ట్. జిఎన్ జగన్ రిపోర్ట్ ఇది. వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు వైజాగ్ లో కొన్న భూములకి రేటు తెప్పించుకోవడం కోసం ఆల్రెడీ అవినీతి కేసుల్లో పీకల్లో కూరుకుపోయి ఉన్నా కూడా భయం అనేది లేకుండా ఈ చట్టాలు నన్ను ఏమి చేయలేవు, నేనేం చేసినా కూడా ఎవరేం చేయలేరు, ఈ 5 సంవత్సరాలు నన్ను ఏం చేసింది చట్టం అని నిస్సిగ్గుతో ఈ రిపోర్ట్ తయారు చేయించారు. ఈ రిపోర్ట్ తయారు చేయించి ప్రజల మీద రుద్దడానికి, అమరావతిని నాశనం చేయడానికి. సింపుల్ క్వశ్చన్ అంటే, రేపు మీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు, అమరావతి రాజధాని ఏదంటే మీరు ఏం చూస్తారు? యాజ్ ఎ రిపోర్టర్ గా మీరు చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏది అంటే మీరు ఏమని చెప్తారు? మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు? మీ పిల్లలు చిన్నపిల్లలు అయి ఉంటారు అంటే మూడు చెప్పాలా? ఇప్పుడు అమరావతి మీ మీడియా వాళ్ళు తిరిగారు, మొత్తం బిల్డింగ్లు ఇందా నిలిచి వచ్చి అసలు ఏముంది? మా నాన్నగారిని తీసుకొని ఇన్ని బిల్డింగ్లు దాదాపు 50-60 అరలు రెడీ అయ్యి ఉన్నాయి, 18-15 అంతస్తులు పైన. ఇప్పుడు అందులో మా పెదనాన్న పొలం అసెంబ్లీ గేటు మా పెదనాన్న పొలంలో ఉంది, ఆ గేట్ తీసి ఇస్తారా? ఇస్తారా? ఆ గేట్ ముందు ఏ ముఖ్యమంత్రి వెళ్ళి ఏమని తెలియనా? ఇప్పుడు ఆ గేట్ ఏం చేస్తారు? తీసి ఆ బిల్డింగ్ తీసి నాకు ఇస్తా శ్రమండి. ఆ బిల్డింగ్ లని పడగొట్టి మా మట్టి తోలిపారేసాడు, అప్పుడు సారవంతమైన మట్టి తోలిస్తాడా? ఇమ్మనండి, మా పొలాలు పంటతో ఉన్నాయి. ఇప్పుడు బిల్డింగ్లు కట్టిన ఇందాక అన్ని తిరిగాం, మొత్తం కాంక్రీట్ జంగిల్. ఇప్పుడు ఆ బిల్డింగ్లు తీసిస్తాడా? పొద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారు ఆయన మాట్లాడారు, 30 కాదు 33 పెట్టుకుంటాం, మేము పొలాలు ఇస్తాం. ఇవ్వు మొత్తం తీసేయి, బాంబులు పెట్టి కూల్చుకుంటావు, పొలుగులు పెట్టి మంతులంతా శ్రమదానం చేత తీసుకెళ్ళిపో, మా పొలాలు పూడ్చి పండించుకోవడానికి అనువుగా మాకు అప్పచెప్పి డొంకలు సరిహద్దులు రైతులకి గట్లు ఉంటాయి, గట్లు వేసి ఇచ్చి వెళ్ళండి. ఎట్టన్నా సావండి మీరు మాకెందుకు? స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చాం భయ్యా, అందరూ సచ్చిపోవడం సిద్ధంగా వచ్చాం. స్వచ్ఛందంగా వర్షం చూడ్డాం, జగన్ మనుషుల్ని తెచ్చుకుంటాడు, రౌడీల్ని పోలీసులు తెచ్చుకుంటాడు, చంపేసుకున్నాను మేము చచ్చిపోయాం, ఇక బతుకులు సవాళ్ళు మేము ఇంకా చంపేవాళ్ళు, బతుకులు సవాళ్ళు మా సవాళ్ళని కడప బాంబులతో చంపుతాడు, లేకపోతే పోలీసులతో ఫైరింగ్ చేసి చంపిస్తాడు. రేపటి నుంచి తెలుస్తాం మా మా మీదుగా వాళ్ళు నడిచేస్తారు చూస్తాం. మాకు ఎట్లాగూ రాజధాని లేదన్నాక మేము చచ్చిపోయాం, ఇక్కడ రాజధాని లేదు అన్నాక ఇక్కడ రాజధాని రైతులందరూ ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోయినట్టు లెక్క. ఇప్పుడు మా సవాల్ మీద నడిచెళ్ళాలి ఆయన, రేపటి నుంచి తెలుస్తాం ఎట్లా వెళ్తాడు ఆయన. రాష్ట్రం మొత్తం కోసం ఈ రోజు ఎవరు మాట్లాడట్లా, పొలంలో వచ్చిన రైతులు ఒక్కరే మాదే కదా బాధ, మా పిల్లలు రోడ్లు పడేది. అసలు సింపుల్ గా ఒక్కటే ముక్కలు చెప్తున్నా, దీనికి పరిపాలన చాదు కావట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక రూపాయితో రూపాయి పెట్టుబడి లేకుండా ఇప్పుడున్న రాజధాని ఏమి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇప్పుడు నడుస్తుందా లేదా వ్యవస్థ? ఇలానే నడిపించు, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ కట్టుకో, లేకపోతే ఇట్లా నడిపించు. సింపుల్ ఏముంది, విజయవాడలో ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సొంత బిల్డింగ్ లో నడుస్తుంది, ఎన్విరాన్మెంట్ సొంత బిల్డింగ్ లో నడుస్తుంది, ఆర్ఎండ్బి సొంత డిపార్ట్మెంట్ నడుస్తుంది, డీజీపీఎఫ్ఐ సొంతంగా నడుస్తుంది, అసెంబ్లీ సొంతంగా నడుస్తుంది, కౌన్సిల్ సొంతంగా నడుస్తుంది, సెక్రటేరియట్ సొంత బిల్డింగ్ లో నడుస్తుంది, హైకోర్టు సొంత బిల్డింగ్ లో నడుస్తుంది, ఆర్ఎండ్బి బిల్డింగ్ లో 5 హెచ్ఓడీలు నడుస్తున్నాయి, 5 హెచ్ఓడీలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే, ఇంకా 2 హెచ్ఓడీలు సరిపడా ఎంటీ ప్లేస్ ఖాళీగా ఉంది. ఈ రోజు కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ పైన 2 ఫ్లోర్లు వేశారు, దాంట్లో యాంటీ కరప్షన్ బ్యూరో, విజిలెన్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ ఆఫీసులు అవి కాక ఇంకా నాకు తెలియని ఇంకా 2-3 డిపార్ట్మెంట్లు దాంట్లో నడుస్తున్నాయి. అది కాక ఎమ్మెల్యే క్వార్టర్స్ 80% కంప్లీట్ అయిపోయినాయి, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయిపోయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అయిపోయినాయి, ఐపీఎస్ క్వార్టర్స్ అయిపోయినాయి, క్లాస్ 4 ఎంప్లాయీస్ అయిపోవచ్చు, ఎన్జిఓస్ క్వార్టర్స్ అయిపోవచ్చు. ఇవన్నీ గ్రాఫిక్స్ అంటున్నారు. గ్రాఫిక్స్ అన్నవాడిని నాతో పాటు రండి, నేను ఆయన బిల్డింగ్ ఎక్కి దూకుతాం, ఒకవేళ ఇద్దరం కానీ చచ్చిపోతే నిజమై చచ్చిపోకుండా బతుకున్నారు గ్రాఫిక్స్. నాతో పాటు గ్రాఫిక్స్ అన్నోని తీసుకురండి, నాతో పాటు గ్రాఫిక్స్ అన్నోని తీసుకురండి, ఇద్దరం బిల్డింగ్ ఎక్కుతాం, ఇద్దరం దూకుతాం. ఏంది నిజంగా కనుక బతుకుంటే అది గ్రాఫిక్, వాడి కనుక చచ్చిపోయాడు లేదా కళ్ళు చదివింది అనుకో అది గ్రాఫిక్ కాదు. రమ్మని మనం ప్రూవ్ చేయమనండి. ఈ రోజుకి ఒక మంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే ఇన్ని బిల్డింగ్లు కట్టినా కూడా రూపాయి అద్దె కట్టుకోకుండా మహాయుతంకు 10 డిపార్ట్మెంట్లు బయట ఉన్నాయి అంతే. ఆ 10 డిపార్ట్మెంట్ ఒక టవర్ కడితే ఆ 10 డిపార్ట్మెంట్ కూడా లోపలికి వస్తాయి, అది ఒకటి చేయమనండి అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.